విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు సీఎం కప్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆదిమూలం పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా సత్యవేడులో క్రీడల అభివృద్ధికి తమ ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తుందని వెల్లడించారు. క్రీడలు నిర్వహిస్తుండడం వల్ల విద్యార్థుల్లో స్నేహపూర్వక వాతావరణం బాగా పెరుగుతుందని చెప్పుకొచ్చారు. సీనియర్ నాయకులు రఘుపతి రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధికి ఎమ్మెల్యే ఆదిమూలం దిక్సూచిగా ఉన్నారని, అవకాశం ఉన్నప్పుడు జిల్లా అధికారులను కలుస్తూ భారీగా నిధులు తెస్తున్నారని పొగడ్తలతో ముంచెత్తారు. ఆయా ప్రాంతాల స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా ఎమ్మెల్యేకు పూర్తి స్థాయి మద్దతు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సురేంద్రనాథ్, జడ్పీటీసీ విజయలక్ష్మి, ఎంపీపీ ప్రతిమ, పీఈటీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సీఎం కప్ క్రీడా పోటీలు చాలా సంతోషం. ఇది గ్రౌండ్కి వస్తే ఏమి అనిపిస్తుందంటే పిల్లలు ఏ విధంగా ఆడుతున్నారో దానిపైనే ఉంటుంది కాన్సెప్ట్. ప్రతి ఒక్కరికి కూడా ఇది దిగినామంటే విద్యార్థులతో పాటు నాయకులు కూడా ఉంటుంది. కబడ్డీ కానీ, ఖోఖో కానీ, వాలీబాల్ కానీ, త్రోబాల్ కానీ ఏదైనా ఆడేటప్పుడు వాళ్ళ కాన్సెప్ట్ అంత ఎట్లా ఉంటుందంటే మన టీం గెలవాలా అని ప్రతి ఒక్క పీఈటీ మాస్టర్ ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులు కూడా మన బాలులు గెలవాలా, మన బాలు గెలవాలంటే ఆలోచన ఉంటుంది. కాబట్టి ఈ క్రీడా పోటీలకు అంత ప్రాముఖ్యం ఇచ్చి మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు లేని విధంగా దీన్ని తీసుకుంటండి. పిల్లలకి స్కిల్గా కావాలా, విద్యార్థులు చదువుతో పాటు నైపుణ్యం విద్యతో పాటు క్రీడలు కూడా చాలా అవసరం. భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ అన్ని క్రీడల్లో కూడా ప్రథమ స్థానం ఉండాలని మన ప్రియతమ నేత మన ముఖ్యమంత్రి కోరిక. కాబట్టి అందుకే ఈరోజు ఇది అన్ని కేంద్రాల్లో కూడా ఇదోటి ఎంత ఆనందంగా ఉంది. పిల్లలు వచ్చి ఈ గ్రౌండ్ అంతా ఆడుతూ పాడుతూ ఉన్నట్టు వివిధ రకాలమైనటువంటి విద్యార్థులు వచ్చి అన్ని మండల కేంద్రాల నుంచి రావడం ఒక శుభ సంతోషం. ఈ పండుగ వాతావరణంలో ఇది ఒక పండుగ సంక్రాంతిగా భావిస్తూ మరి మీకు కూడా ఇలాంటి సందర్భాల్లో మన విద్యార్థులు మన బిడ్డల్ని ఆశీర్వదించాలి. మన బిడ్డలు మన ప్రాంతంలో అంటే హై స్కూల్లో ఆడేటప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరి ఉపాధ్యాయులు కానీ మండల విద్యాశాఖ కానీ సంబంధించ డ్రిల్ మాస్టర్ వాళ్ళంతా తీసుకొచ్చి ఆడిచ్చి మళ్ళీ తీసి మీ ఇంట్లో చేర్పించే వరకు వాళ్ళకి బరువు బాధ్యత అన్నటువంటిది వాళ్ళపైన ఉస్తూ తప్పకుండా మన నియోజకులు మంచి పెద్దేస్తారని అన్ని రంగాల్లో కూడా ఒక నాట్ ఓన్లీ కబడ్డీ క్రికెట్ వాలీబాల్ త్రోబాల్ అండ్ టెన్నిస్ అన్ని క్రీడల్లో కూడా రాణించాలని ఏది తీసుకున్నా జిల్లా స్థాయిలో సత్య నియోజకవర్గానికి అన్ని మండల కేంద్రాల్లో కూడా మంచి ప్రతిభావంతులైనటువంటి ఆట పోటీల్లో నైపుణ్యులైనటువంటి విద్యార్థులను సెలెక్ట్ చేశారు అనేటువంటి ఘనత మా డ్రిల్ మాస్టర్ పైన సంబంధించిన అధికారుల పైన దీన్ని ఉంచుతారని ఈ రెండు రోజులు జరిగే కార్యక్రమం విజయవంతం జరగాలని మేము అందరి తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్.